సినిమాయిన మహం నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ రాధే శ్యామ్ మూవీ రెండో రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ మూమెంటమ్ ని మెయింటైన్ చేసింది అని చెప్పాలి బేసిక్ గా సినిమాలో పెద్ద హీరో ఉన్నప్పుడు స్టార్ హీరో ఉన్నప్పుడు సూపర్ మాస్ హీరో ఉన్నప్పుడు మిక్స్డ్ టాక్స్ మిక్స్డ్ ఒపీనియన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ ని అంత ఇమీడియట్ గా ఎఫెక్ట్ చేయలేవు దట్ ఈస్ పవర్ ఆఫ్ స్టార్ వాళ్ళ కోసం వస్తారు థియేటర్స్ కి ఆడియన్స్ వాళ్ళని చూడటం కోసం వస్తారు ప్రేక్షకులు థియేటర్స్ కి టాక్ తో సంబంధం లేదు ఆ స్టార్ ని ఒకసారి చూడాలి ఆ స్టార్ సినిమాలో క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని ఒక్కసారైనా ఆస్వాదించాలి అందుకోసం వస్తారు గట్టిగా వస్తారు ప్రభాస్ మాస్ స్టారే కాదు స్పెషల్ సూపర్ స్టార్ ఆయన కోసం తన ఫ్యాన్స్ ఏ కాదు న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా గట్టిగా వస్తారు థియేటర్స్ కి సినిమాలో ఉన్న కంటెంట్ ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు ఒక్కోసారి వర్కౌట్ కాకపోవచ్చు అయినప్పటికీ ప్రభాస్ అనే కంటెంట్ లో ఓ మ్యాజిక్ ఉంది ఆ మ్యాజిక్ తాలూకు కిక్ ని లైట్ గానైనా ఎంజాయ్ చేయడానికి వస్తారు ఖచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా వస్తారు తన ఎఫర్ట్ తో డార్లింగ్ ప్రభాస్ తెలుగు ప్రేక్షకుల్లో ఏర్పరచుకున్న ఇంప్రెషన్ అది ఆ ఇంప్రెషన్ ప్రస్తుతానికైతే రాధే శ్యామ్ మూవీకి గట్టిగా ఉపయోగపడుతుంది రెండో రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రాధే శ్యామ్ మూవీ స్ట్రాంగ్ హోల్డ్ నే కనబరిచింది అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేసుకుని చూస్తే తెలంగాణలో ఆ హోల్డ్ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గానే ఉంది రెండో రోజున మార్నింగ్ షోస్ చూస్తే మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది ఏమో అనిపించింది కానీ ఈవినింగ్ షోస్ కి వచ్చేప్పటికీ అదిరిపోయాయి కలెక్షన్స్ టూ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే టాక్ ని దృష్టిలో పెట్టుకుని ఈవినింగ్ షోస్ లో కనిపించిన డ్రాప్ ని దృష్టిలో పెట్టుకుని రెండో రోజున కొన్ని చోట్ల థియేటర్స్ తగ్గించారు మళ్ళీ రెండో రోజున కనిపించిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని మూడో రోజున చాలా చోట్ల థియేటర్స్ పెంచుకుంటా వెళ్లారు రెండో రోజున అయితే రాధే శ్యామ్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలెక్షన్స్ లో మంచి మూమెంటే కనపడింది ఆ మూమెంట్ మూడో రోజున కూడా కంటిన్యూ అవుతుంది టూ తెలుగు స్టేట్స్ వరకు రెండో రోజున రాధే శ్యామ్ మూవీ ఇంట్రెస్టింగ్ నెంబర్ నే రిపోర్ట్ చేసింది మూడో రోజున కూడా పెద్ద నెంబర్ రిపోర్ట్ అవుద్ది అందులో డౌటే లేదు ప్యూర్ గా అయితే ఇది స్టార్ పవర్ బేస్ గా ఏ సినిమాకైనా ఫస్ట్ మూడు రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ తర్వాత సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడాలి నిజంగా రాధే శ్యామ్ మూవీని ఫస్ట్ 20 నిమిషాల పాటు తీసినట్టు సినిమా అంతా అలాగే తీసినట్టు అయితే అలా కాదు ఓ గంట పాటైనా అలా తీసి ఉన్నట్టు అయితే రెస్పాన్స్ వేరే రకంగా ఉండేది సినిమా రిజల్ట్ కూడా వేరే లెవెల్లో ఉండేది స్టార్ట్ అయిన తర్వాత 20 నిమిషాల పాటు మాత్రం సినిమా అసలు ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూస్తున్నామని ఎంత నమ్మకం వచ్చిందో గ్రాండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో పాటు ఆ 20 నిమిషాల పాటు ఫీల్ వేరేగా ఉంది ఎమోషన్ వేరేగా ఉంది అసలు ఆ టైంలో మాత్రం ఒక అద్భుతాన్ని చూస్తున్నాం డౌట్ లేదు వీళ్ళు ఇరక్కొట్టేశారా బాబు అనిపించింది ఆ 20 నిమిషాల టైంలో సంచారి పాట వస్తుంది బాగుంది ఈ రాతలే సాంగ్ వస్తుంది అది ఎంతో బాగుంది ట్రైన్ ఎపిసోడ్ ఉంటది ఆ ట్రైన్ ఎపిసోడ్ లో హీరో హీరోయిన్ ములాఖాత్ ఉంటది అదైతే బ్రహ్మాండం ఆ 20 నిమిషాల కోసం సినిమాని ఎన్ని సార్లు చూసినా తప్పు లేదు పోతే 20 నిమిషాలు అనేది షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ సినిమా డ్యూరేషన్ కాదు షార్ట్ ఫిల్మ్ కి సినిమాకి తేడా ఉంటది కదా షార్ట్ ఫిల్మ్ లో రెండు మూడు మూమెంట్స్ బాగుంటే చాలు అది హిట్ కానీ సినిమా అలా కాదు సినిమా అంటే మంచి కథ ఉండాలి ఆ కథలో ఆడియన్స్ లీనం అవ్వాలి సినిమాలో ఉన్న పరిస్థితుల్ని ఫీల్ అవ్వాలి ఎమోషన్ తో కనెక్ట్ అవ్వాలి సాలిడ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి రాధే శ్యామ్ మూవీ డ్యూరేషన్ 2 గంటల 20 నిమిషాలు నియర్లీ 20 నిమిషాలు సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది మిగతా 2 గంటలు మాత్రం మ్యూజియం కి వెళ్ళినట్టే ఆర్ట్ వర్క్ సినిమాటోగ్రఫీ అద్భుతాన్ని చూడటానికి సినిమాలో ఉన్న సినిమాటోగ్రఫీని ఆర్ట్ వర్క్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే 20 నిమిషాలు కాదు 2 గంటల 20 నిమిషాలు సినిమా అద్భుతం అనే మాట్లాడాలి దానికి సంబంధించి వేరే మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు పోతే సినిమా అంటే ఆర్ట్ వర్క్ సినిమాటోగ్రఫీ మాత్రమే కాదు అవి కథని సపోర్ట్ చేసే విభాగాలు కథని కథలో ఉన్న ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని ఎలివేట్ చేసే విభాగాలు సినిమాటోగ్రఫీ ఆర్ట్ వర్క్ కథని ఎలివేట్ చేయాలి క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేయాలి ఎమోషన్ ని ఎలివేట్ చేయాలి అవి ఎలివేట్ అవ్వకూడదు అవి హైలైట్ అవుతున్నాయి అంటే కథ ఫెయిల్ అయ్యిందని అర్థం నిజంగా రాధే శ్యామ్ మూవీ టీజర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ వేరే లెవెల్ ఆ ఇంపాక్ట్ తో కంపేర్ చేసుకుని చూస్తే సినిమాలో ఉన్న కంటెంట్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ మ్యాటర్ అని చెప్పాలి విక్రమాదిత్య పాత్రని పరిచయం చేస్తూ బయటకు వచ్చిన టీజర్ అస్సలు ఎంత బాగుంది టీజర్ లో విక్రమాదిత్య క్యారెక్టర్ ని ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారు సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు ఆ మాదిరి ఎలివేషన్ ఆ మాదిరి ఇంపాక్ట్ సినిమాలో కనిపించలేదు దారుణం అది తర్వాత వచ్చిన రెండు ట్రైలర్స్ కూడా ఎంత
అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్స్ తీసుకున్న ఇంప్రెషన్ వేరు, సినిమాలో ఉన్న కంటెంట్ కంప్లీట్ గా వేరు. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే వాటిని పట్టించుకోకుండా తెలుగు ప్రేక్షకులు రాధేశ్యామ్ మూవీని గట్టిగానే ఆదరిస్తున్నారు. ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో అమెరికాలో రాధేశ్యామ్ మూవీకి ప్రీమియర్స్ ఫస్ట్ డే సెకండ్ డే టోటల్ కలెక్షన్లు చూస్తే $15 లక్షల దాటాయి. రెండో రోజున సినిమా తెలంగాణలో స్ట్రాంగ్ హోల్డ్ నే కనబరిచింది. రెండో రోజున తెలంగాణ వరకు సినిమా టోటల్ గా 6 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేసింది. 2 డేస్ టోటల్ కలెక్షన్ల షేర్ తెలంగాణ వరకు చూసుకుంటే అరౌండ్ 17 కోట్ల 60 లక్షలు ఉన్నాయి. తెలంగాణ వరకు అయితే సినిమాది ఇంప్రెసివ్ రన్ అనే చెప్పాలి. 2 రోజుల్లోనే తెలంగాణ వరకు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో నియర్లీ 50% రికవరీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 2 రోజున సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 6 క్రోర్స్ ఉంది, తెలంగాణ కంటే తక్కువ. ఆంధ్రప్రదేశ్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరిచింది అని చెప్పొచ్చు, కానీ రిస్ట్రిక్షన్స్ తీసేసిన తర్వాత కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు సినిమాలు పెర్ఫామ్ చేసినట్టుగానే రాధేశ్యామ్ పెర్ఫామ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు రాధేశ్యామ్ మూవీ వసూలు చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 20 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా హిట్ అనిపించుకోవడానికి చాలా పెద్ద టార్గెట్ నే చేజ్ చేయాలి. హిందీలో కూడా రాధేశ్యామ్ మూవీకి హిట్ అనిపించుకోవడానికి పెద్ద టార్గెట్ ఉంది, కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు అయితే లేదు. హిందీ సర్కిల్స్ లో రాధేశ్యామ్ మూవీ ఫస్ట్ రోజున ఎలా అయితే పెర్ఫామ్ చేసిందో 2 రోజున కూడా అలాగే పెర్ఫామ్ చేసింది. ఫస్ట్ రోజున ఎలా అయితే కలెక్షన్స్ వచ్చాయో 2 రోజున కూడా అలాగే కలెక్షన్స్ వచ్చాయి, పెరగలేదు తగ్గలేదు, అది విశేషం అక్కడ. ఈ మూమెంట్ తో హిందీలో సినిమా టార్గెట్ ని చేజ్ చేయాలంటే చాలా లాంగ్ రన్ కావాలి, మినిమం 50 డేస్ లాంగ్ రన్ కావాలి. కాన్స్టెంట్ గా ఇలాగే కలెక్షన్స్ 50 డేస్ పాటు రావటం అంటే వేచి చూడాల్సిన మ్యాటర్, పోతే రాధేశ్యామ్ మూవీకి హిందీలో మరో చిక్కు ఎదురైంది. March 11న రాధేశ్యామ్ మూవీతో పాటు రిలీజ్ అయింది మరో హిందీ సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. ఆ సినిమా మొత్తం మోగించేస్తుందంటే ఆ సినిమాకి ఫెంటాస్టిక్ రివ్యూ, సూపర్బ్ రెస్పాన్స్. ఫస్ట్ రోజున లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది, టాప్ నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది. 2 రోజున చూసుకుంటే ఫస్ట్ రోజున వచ్చిన కలెక్షన్స్ కంటే డబుల్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీని ఫస్ట్ రోజున 630 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఆదివారం నాడు చూసుకుంటే టోటల్ 2000 స్క్రీన్స్ కి వచ్చేసింది నెంబర్. ఆ సినిమాకి రెస్పాన్స్ ఆ రేంజ్ లో ఉంది. హైదరాబాద్ లో కూడా సండే రోజున షోస్ పెంచారు, టికెట్లు దొరకటం లేదు. హిందీ సర్కిల్స్ లో రాధేశ్యామ్ మూవీకి ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ గట్టి ఎదురు దెబ్బే అని హిందీ ట్రేడ్ మాట్లాడుకుంటుంది. తమిళనాడు కేరళలో మాత్రం రాధేశ్యామ్ మూవీ పర్ఫార్మెన్స్ అసలు ఏమాత్రం బాగాలేదు, ఆ 2 ఏరియాల్లో సినిమా డిజాస్టర్ అని అనిపించుకుంటదని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. మిగతా చోట్ల రాధేశ్యామ్ పరిస్థితి కష్టమని అర్థమైపోతుంది. 2 తెలుగు స్టేట్సే ప్రస్తుతానికి సినిమాకి ఆధారం. ఈ 2 తెలుగు స్టేట్స్ నుంచి సినిమాకి ఎలాంటి సపోర్ట్ రాబోయే రోజుల్లో దొరుకుతుందో చూడాలి. అన్ని వెర్షన్స్ లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో రాధేశ్యామ్ మూవీ వసూలు చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ అరౌండ్ 57 కోట్లు దాటిందని తెలుస్తుంది. రాస్ గా చూసుకుంటే సినిమా అరౌండ్ 100 కోట్ల మార్క్ ని దాటింది. సండే వరకు అయితే సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు మంచి నెంబర్స్ రిపోర్ట్ అవుతాయి. మండే నుంచి సినిమా కండిషన్ థియేటర్స్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.